గువ్వల బాలరాజు గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇంతకుముందు. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఆయన మేజర్గా చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? ప్రతి గ్రామంలో సీసీ ఇప్పుడు మా ఊరే తీసుకుందాం. మా ఊళ్ళో ఇప్పుడు 60 లక్షల వరకు ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు కూడా రైతు వేదిక, గ్రామ పంచాయతీ, ఇంకా సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇప్పుడు దేవాలయానికి 25 లక్షలు మళ్ళీ. ఆ డెవలప్మెంట్ మాత్రం బాగుంది. ఎప్పుడు ఉడకంగా ఆయన అడిగితే మాత్రం కాదనేది లేదు, మనకు ఇయ్యము అనే సమస్య అయితే లేదు. అందుబాటులో ఉంటాడా ఆయన, లేకుంటే హైదరాబాద్లో ఉంటాడు? అందుబాటులో ఉంటాడు ఎక్కువ. ఇప్పుడు మనకు ఏ రాత్రి ఫోన్ చేసినా ఉడకంగా మనకైతే అందుబాటులో ఉంటాడు. కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా ఉడకంగా అందుబాటులో స్పందిస్తాడు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తున్నారు, సో ఈ ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది బాలరాజు, గోల బాలరాజు గెలుపుమైన అని అంటున్నారు కదా? అది మాత్రం ఎప్పుడు ఉడకంగా అనుకోరు సార్. అది బట్టి విక్రమార్క ఏదో పాదయాత్ర చేస్తున్నాయంటే వాళ్ళ కార్యకర్తలు మంచిగా చెడ్డ